మీ బిజినెస్ అండ్ పర్సనల్ ప్రమోషన్స్ కి కి స్క్రీన్ పై ఉన్న నెంబర్ కాల్ చేయండి నమస్తే ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష వాస్తు నిపుణులు రామరాజు గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్కారం గురుగారు నమస్తే అమ్మా గురుగారి ఈ నెల అక్టోబర్ నెల కాబట్టి సింహరాశి వారికి ఏ విధంగా ఉండొచ్చండి సింహారాశి అసలు చెప్తుంటేనే వైబ్రేషన్ వస్తుంది చాలా గొప్ప రాశి అమ్మా సింహరాశి సింహరాశిలో ఉన్న వాళ్ళకి సహజంగానే గవర్నమెంట్ ఉద్యోగాలు వచ్చేస్తాయి సింహరాశి అంటే లగ్నంలో సింహం ఉన్న రాశిలో సింహం ఉన్నా కూడా గవర్నమెంట్ ఉద్యోగాలు ఖచ్చితంగా వచ్చి తీరుతాయి వాళ్ళకి ప్రైవేట్ ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు కూడా ట్రై చేస్తే గవర్నమెంట్ ఉద్యోగ సెక్టార్స్లో కూడా రావచ్చు అనమాట అట్లా సింహరాశిలో ఉన్న వాళ్ళందరికీ కూడా అంటే ముఖ్యంగా ఎవరైతే సూర్యోదయం కంటే ముందు లేచి స్నానం చేస్తారో వాళ్ళందరికీ సింహరాశి వర్తిచ్చిద్ది వాళ్ళు అదృష్టవంతులు అలాగే సూర్యోదయం కాక అయిన తర్వాత ఎప్పుడో పదకొండు గంటలకు పన్నెండు గంటలకు స్నానం చేసేవాళ్ళు సింహరాశిలో ఉన్న వర్తించదు ఈ అదృష్టం కాబట్టి సూర్యోదయం కంటే ముందు ఈ సింహరాశిలో ఉన్నవాళ్ళు స్నానం చేస్తే సకల అన్నిటిలో కూడా అదృష్టం ఉంటుంది అలానే ఇప్పుడు ఉద్యోగస్తుల కండి ఏ విధంగా ఉండచ్చండి ప్రైవేట్ కానీ అంటే గవర్నమెంట్ కానీ ప్రైవేట్లో ఉన్న వాళ్ళకి కూడా సింహరాశిలో వాళ్ళు ఎక్కడున్నా సరే కింగ్స్ లాగా చక్కగా పనిచేస్తారు మంచి ప్రమోషన్స్ మంచి శాలరీస్ తీసుకుంటూ ఉంటారు అలాగే గవర్నమెంట్ సెక్టర్స్లో ఉన్న వాళ్ళైతే ప్రమోషన్స్ ఎదగటం వాళ్ళు ట్రాన్స్ఫర్స్ కావాలంటే ఎక్కడికైనా పంపించటం వాళ్ళకు కూడా మంచి అభివృద్ధి ఉండే అవకాశం చక్కగా ఉంది అలానే ఇప్పుడు రాజకీయ పరంగా ఏ విధంగా ఉండొచ్చండి సింహరాశి సింహరాశిలో ఉన్న వాళ్ళంతా లీడర్స్ అంటారు వాళ్ళని లీడర్స్ అంటే రూల్ చేస్తుంటారు అనమాట బాగా సింహరాశిలో వాళ్ళు వాళ్ళకి కొంచెం కోపం ఎక్కువైనా మంచి మనస్తత్వం ఉంటుంది లీడర్స్కి ఎప్పుడు వెనక ఒక ఇరవై మంది ముప్పై మంది నాలుగైదు కార్లు ఈ సింహరాశిలో ఉన్న వాళ్ళకి బాగా అంత పవర్ ఉంటుంది అనమాట కాబట్టి వాళ్ళు రాజకీయాల్లో కూడా బాగా రాణించగలుగుతారు కాబట్టి సింహరాశిలో ఉన్నవాళ్ళు రాజకీయాల్లో ఉన్న కూడా చాలా అదృష్టం సహజంగా లీడర్షిప్ క్వాలిటీస్ ఆటోమేటిక్గా ఉంటాయి వాళ్ళు స్త్రీ అవ్వచ్చు పురుషు అవ్వచ్చు ఖచ్చితంగా ఈ రాశిలో ఉన్న వాళ్ళకైతే చాలా అనుకూలంగా ఉంది అలానే ఏ వ్యాపార రంగానికి సంబంధించిన ఏ విధంగా ఉండొచ్చండి ఈ సెక్టార్లో ఖచ్చితంగా మనకి ఫౌండరీ సెంటర్ ఇంజనీరింగ్ ఐరన్ సంబంధించిన ఇంజనీరింగ్ తర్వాత ఈ రెస్టారెంట్స్ ఉంటాయి బార్ అండ్ రెస్టారెంట్స్ కూడా వీటికి అనుగుణంగా ఉంటుంది తర్వాత ఈ మనకి మద్యపానంతో పాటు కళ్ళు అమ్మేవాళ్ళు ఇలాంటి వ్యాపారం కూడా ఈ రాశిలో అనుకూలంగా ఉంటుంది దీనికి కారకుడు కూడా రవి కాబట్టి ఈ బిజినెస్లు కూడా చేసుకోవచ్చు తద్వారా మంచి లాభాలు కూడా పొందే అవకాశం ఉంది అలానే ఇప్పుడు వ్యవసాయ రంగానికి సంబంధించి ఏ విధంగా ఉండొచ్చండి వాళ్ళకి వ్యవసాయానికి సంబంధించి కూడా వీళ్ళు బొప్పాయి తర్వాత నారింజ జామ ఇలాంటి ఫ్రూట్స్ బిజినెస్ సంబంధించి రైతులు అనుకూలిస్తే చాలా బాగుంటాయి ఎందుకంటే ఇవి సూర్యరశ్మితో తొందరగా ఎదిగే పళ్ళు అనమాట వాళ్ళకి చాలా లాభాలు తెచ్చి పెడతాయి కాబట్టి రైతులు కాస్త దీనికి సంబంధించిన మంచి విత్తనాలు తీసుకొని అంటే మంచి విత్తనాలు ఉండవు మార్కెట్లో కాబట్టి చూసుకొని మంచి విత్తనాలు తెచ్చుకొని ఈ రాబడి ఈ విత్తనాలు వేసుకొని వాళ్ళు ఆదాయం పొందే అవకాశం ఉంటుంది అలానే ఇప్పుడు వివాహ ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి ఏ విధంగా ఉండొచ్చండి సింహరాశిలో ఉన్న వాళ్ళకి మ్యారేజ్ గురించి అయితే చాలా అనుకూలంగా ఉంది వాళ్ళకి చక్కగా మంచి సంబంధాలు కుదురుతాయి ఇక్కడ ఇండియాలో ఉన్న వాళ్ళు విదేశాల్లో ఉన్న అబ్బాయికు లేకపోతే ఇండియాలో ఉన్న అబ్బాయి విదేశాల్లో ఉన్న అమ్మాయికి ఇలా మనం మ్యాచెస్ చూస్తుంటాం కదా ఖచ్చితంగా ఈ జరిగే అవకాశం ఉంది విదేశాలు వెళ్ళి అక్కడ నివసించే అవకాశం ఉంది వీళ్ళకి అలాంటి సంబంధాలు ఏమైనా చూస్తున్నట్టయితే అవి ఖచ్చితంగా జరిగే అవకాశం కూడా ఉంటుందన్నమాట ఈ రాశిలో అలానే ఇప్పుడు రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించే విధంగా ఉండొచ్చండి రియల్ ఎస్టేట్ రియల్ ఎస్టేట్ కూడా ఇప్పుడు చాలా బాగుంది చెప్పాలి అంటే గ్రేటర్ కమ్యూనిటీ వచ్చిన తర్వాత చాలా అనుకూలంగా ఉంది చాలా బాగుంటున్నారు అందరు కూడా ఈ సింహరాశిలో ఉన్నవాళ్ళు ఖచ్చితంగా ఈ కమ్యూనిటీలోకి వెళ్తారు రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెట్టిన వాళ్ళందరూ కూడా లాభాలు వచ్చే అవకాశం ఉన్నాయి అలాగే తద్వారా ఈ రియల్ ఎస్టేట్ చాలా రాశికి దగ్గరగా అనుకూలంగా లాభాలు వచ్చే అవకాశం ఉంది ఈ నవరాత్రుల తర్వాత ఇంకా బాగుండే అవకాశం కూడా ఉంది అలానే ఇప్పుడు సినిమా పరిశ్రమకు సంబంధించి వాళ్ళకి ఏ విధంగా ఉండొచ్చండి సినిమా పరిశ్రమ కూడా నెంబర్ వన్ గా ఉంది ఆల్రెడీ ఇంకా షూటింగ్స్ అవి చేసుకుంటూ వాళ్ళు మంచి లాభాలు పొందుతూ కొత్త నిర్మాతలు ఎంటర్ అవుతారు దీంట్లోకి కొత్త మ్యూజిక్ డైరెక్టర్స్ కొత్త కళా దర్శకులు అలా కొంతమంది నూతనంగా ఎంటర్ చేయటం వాళ్ళు మంచి ఫలితాలు సాధించడం ద్వారా మంచి లాభాలు రావడం అలా సినిమా ఇండస్ట్రీ చాలా వెలిగే అవకాశం ఉంది అలానే ఈ రాశివారికి ఎలాంటి వ్యాపారం అయితే బాగుంటుందండి ఈ రాశి వారికి ఇవి మనకి బైక్ షోరూమ్స్ అయితే కార్ షోరూమ్స్ ఇప్పుడు కార్లు బైక్లు రేట్లు కూడా పెరిగిపోయినాయి ఇలాంటి షోరూమ్స్ కానీ వాళ్ళు పెట్టుకోదలుచుకుంటే చాలా బాగుంటది హెల్ప్ఫుల్ అవుతుంది మన సక్సెస్ కూడా అవుతారు వాళ్ళు చక్కగా ఈ రాశి వారికి ఎలాంటి పరిహారం చేస్తే బాగుంటుంది అండి రవికి జపం ఆదివారం రోజు సూర్యనారాయణ ఆలయం ఎక్కడ ఉందో తెలియని వాళ్ళు కనుక్కొని అలా ప్రతి ఆదివారం అట్లా ఒక పన్నెండు వారాలను ఇరవై ఏడు వారాలను ఇరవై ఒక వారం అట్లా పెట్టుకొని మనం చక్కగా ఆయనకి ఆరాధన చేసుకుంటే మంచి ఫలితాలు వస్తాయి అలాగే రవికి జపం దానం పూజ ఈ పరిహారాలు చేసుకోవాలి మంచి లక్కీ కలర్స్ వైట్ సిల్వర్ అండ్ ఎల్లో రెడ్ ఈ కలర్స్ యూస్ చేస్తే చాలా ఎనర్జెటిక్గా పాజిటివ్గా ఉంటారు అంత మంచిగా జరుగుతుంది వాళ్ళకి చాలా చక్కగా తెలియజేసే గురుగారు ధన్యవాదాలు నమస్కారం చూసారు కదండి సింహరాశి వారికి ఏ విధంగా ఉంటుంది అలానే ఎలాంటి పరిహారం చేసుకోవాలి గురుగారు మనకి తెలియజేశారు కదా అలానే మీ జాతకానికి సంబంధించి కానీ మీ ఇంటి వ్యాపార వాస్తు సంబంధించి ఎలాంటి విషయాలైనా తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి గురువుగారిని సంప్రదించవచ్చు ఇలాంటి విశేషమైన అంశాలతో మళ్ళీ మీ ముందుంటాను ధన్యవాదాలు